చదువుకుంటేనే సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు విద్యార్థులకు సూచించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద సెంటినరీ స్కూల్లో ఆయన తన 75వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనంత లక్ష్మీదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన విద్యార్థులకు నోట్బుక్స్, స్టీల్ ప్లేట్స్ అందజేశారు. దీంతో పాటు పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది మాజీ ఎంపీ విష్ణు గోకరాజు గంగరాజును సన్మానించారు. అనంతలక్ష్మీదేవి సేవా సంఘం 24 సంవత్సరాలు పూర్తయింది. మనం ప్రతి సంవత్సరం కూడా ఒక 5,000 మంది విద్యార్థులకి మరి నోట్బుక్స్ కానీ, అలాగే 1,000 మంది పిల్లలకి మధ్యాహ్నం భోజనం సంబంధించిన స్టీల్ పళ్ళాలు కానీ, అలాగే 1,000 మందికి బట్టలు కానీ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక 10,000 మంది మన ట్రస్ట్ ద్వారా సహాయం పొందుతున్నారు. గంగరాజు గారు చైర్మన్గా ఉన్నారు. మనం ఇది కంటిన్యూగా చేస్తున్నాం. అలాగే ఈ గేమ్స్ కానీ, ఇంతకుముందు AP 24 ఛానల్తో కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేసాం, అలాగే శ్రీమంతాలు చేసాం. మరి AP 24 ఛానల్కి కూడా మా ప్రతి కార్యక్రమానికి కవరేజ్ చేయడమే కాకుండా మేము AP 24 ఛానల్ మేము కలిపి ప్రతి సంవత్సరం కూడా మరి గేమ్స్ కూడా మరి నిర్వహిస్తున్నాము. ఈరోజు మా పెద్దలు, మా ట్రస్ట్ గౌరవాధ్యక్షులు గోకరాజు గంగరాజు గారు పుట్టినరోజు సందర్భంగా 75,000 రూపాయల స్కాలర్షిప్లు, 750 మందికి నోట్బుక్స్, 75 మందికి మరి శారీసు మరి ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్నదానం కూడా మరి రాజరాజపేటలో పెట్టడం జరిగింది. మరి గంగరాజు గారు స్ఫూర్తితోటే మేము కార్యక్రమాలన్నీ చేస్తున్నామనేది మరి తెలియజేస్తున్నాం.